ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పీఠాపురం పట్టణంలో స్థానిక రామ థియేటర్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీఎల్ఏ నాయకులు జిఎస్ భాస్కర్, జ్ఞాన విజ్ఞాన వేదిక జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ సూర్యనారాయణ, సిఐటియు అధ్యక్షులు కరణం విశ్వనాథం, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మోర్కుర్తి సూరిబాబు, దంట్ల గోపాలకృష్ణ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఏపీసీఎల్ఏ నాయకులు జిఎస్ భాస్కర్ మాట్లాడుతూ, మానవ హక్కుల రక్షణ చట్టం 1993లో అమలులోకి వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 2015 నుంచి కమిషన్ చైర్మన్ సభ్యులు పదవి విరమణ చేయగా చైర్మన్ సభ్యుల ఖాళీలను అప్పటి నుండి ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. కారణాలు ఏవైనా మానవ హక్కుల రక్షణలో నిర్లక్ష్యం వహించరాదని సుప్రీంకోర్టు గతంలో చెప్పిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కోసం ఏపీసీఎల్ఏ అనేక పోరాటాలు చేసిందని తెలిపారు. ఇందులో భాగంగా 2019 అక్టోబర్ నెలలో 4 నెలల్లో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందన్నారు. ప్రభుత్వం కూడా 4 నెలల్లో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టుకు తెలిపిందన్నారు. కానీ ఇప్పటికీ అమలు కాలేదని అన్నారు. తక్షణం రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నామని అన్నారు. మానవ హక్కుల కమిషన్ వల్ల సులభంగా, త్వరగా పేదలకు తక్షణ న్యాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సివిల్ లిబర్టీస్ అసోసియేషన్ ఏపీసీఎల్ఏ ఆధ్వర్యంలో ఈరోజు రామ థియేటర్ సెంటర్లో మరి పౌర హక్కుల సంఘం ఏపీసీఎల్ఏ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పొత్తూరు సురేష్ కుమార్ గారు రాసినటువంటి పుస్తకాన్ని ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. మానవ హక్కులు దినోత్సవం సందర్భంగా మరి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం కార్మికుల మధ్యన నిర్వహించడం జరిగింది. మరి 2015 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఉండేది. ఆ మానవ హక్కుల కమిషన్కి మరి ఎక్కువ మంది వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుపుకోవడానికి అవకాశం ఉండేది. మరి 2015 నుంచి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ని, సభ్యుల్ని నియమించలేదు. ఆ ఖాళీలు వలన ఈరోజు పౌరులు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. కోర్టులకి ఏ ప్రయాసాలకు వచ్చి వెళ్ళాలి కాబట్టి మరి ఈ మానవ హక్కుల కమిషన్ ద్వారా సులభంగా న్యాయం పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయమని ఏపీసీఎల్ఏ తరఫున హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో గత సంవత్సరం అక్టోబరు నెలలో మరి హైకోర్టు కమిషన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము కమిషన్ని ఏర్పాటు చేస్తాం 4 నెలలు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళా సంవత్సరం గడిచినా కూడా మరి కమిషన్ ఏర్పాటు కాలేదు. ఈ సంవత్సరం మరి కమిషన్ ఏర్పాటుకి నోటిఫికేషన్ ఇచ్చారు, దరఖాస్తులు తీసుకున్నారు. కానీ ఆ కమిషన్ ఏర్పాటు చేయడంలో మాత్రం ఆలస్యం జరుగుతుంది. తక్షణం కమిషన్ని సభ్యుల్ని ఏర్పాటు చేసి మానవ హక్కులను పరిరక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం.